ఈ రోజు మీకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ చెప్పడానికి వచ్చాను అన్నమాట. ఇప్పుడు ఈ వీడియో చూసారు మీకు అర్థమై ఉంటుంది నేను దేనికోసం వచ్చాను. మీరు మామూలుపల్లి నుంచి వస్తున్నారు కొంతమంది పిల్లలు బస్కి ఎంతమంది వస్తున్నారు? ఓకే, మీరు బస్సు ఎక్కేటప్పుడు ఎక్కినప్పుడు కానీ దిగినప్పుడు కానీ రోడ్ బస్సు ముందు సైడ్ నుంచి దాటకూడదు. బస్సు వెళ్ళిన తర్వాత మీరు రోడ్డు దాటాలి. ఒకవేళ దాటాలనుకుంటుంది రోడ్డు చాలా జాగ్రత్తగా ఉన్నాం మనం రోడ్డు దాటేటప్పుడు. అర్థమైందా? బస్సు దిగంగానే హడావిడిగా హడావిడిగా మీ నాన్న పిలిచాడు, మా అక్క పిలిచింది, మా అన్న పిలిచాడు కానీ త్వరగా పరిగెత్తదు. బస్సు ముందు నుంచి బస్సు వెళ్ళిన తర్వాత అటు ఇటు ఏ వెహికల్స్ లేనప్పుడు పెద్ద వెహికల్స్ వస్తాయి ఒకసారి ట్రాక్టర్ అవన్నీ వాటికి బ్రేక్ వేసినాగా నాకు అనమాట బైకులు కానీ నిదానంగా రోడ్డు అటు ఇటు చూసి దాటాలి. మీరు సిటీకి వెళ్ళినప్పుడు కూడా సిగ్నల్ దగ్గర రోడ్డు క్రాస్ చేయాలి. పెద్ద వాళ్ళ సహాయంగా మీరు రోడ్డు క్రాస్ చేయాలి. మీ తల్లిదండ్రులకు చెప్పండి ఈ ప్రోగ్రాము ఏమని చెప్పాను నేను. టూ వీలర్ అంటే ఇప్పుడు లూనా, స్కూటీ, యాక్టివా ఈ బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళు నడిచే వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. ముందు కూర్చున్న వాళ్ళు, వెనక వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఇద్దరు హెల్మెట్ పెట్టుకోవాలి. ఏమైనా యాక్సిడెంట్ అయితే తలకి దెబ్బ తగిలితే ప్రాణాలతో బయటపడతారు వాళ్ళు. హెల్మెట్ లేకపోతే చనిపోయే ప్రాణాలు ఉంది. మీ తల్లిదండ్రులు నడుపుతారు కదా టూ వీలర్, బైక్ ఉంది కదా లూనా, టీవీఎస్, హీరో హోండా, పల్సర్ బైక్స్ ఉంటాయి కదా మీ పేరెంట్స్కి. హెల్మెట్ కంపల్సరీ ఉండాలి ముందు కూర్చున్న వాళ్ళకి, ఎనమాలు కూర్చున్నారు. బండి మీద ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయాలి, ముగ్గురు నలుగురు ప్రయాణం చేయకూడదు బండి మీద. కారులో ప్రయాణం చేసేటప్పుడు సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఆపేసాయి సీట్ ఆ మిర్రర్స్ కంపల్సరీ ఉండాలి. ఎనకమాలు వచ్చే వెహికల్ మనకి మిర్రర్లో లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకునేటప్పుడు మిర్రర్లో చూసుకొని లెఫ్ట్ టర్న్ రైట్ టర్న్ తీసుకోవాలి. మిర్రర్స్ లేకపోతే ఏంటంటే మీరు టర్న్ తీసుకునేటప్పుడు వెనకమాలు వచ్చి గుద్దే ప్రమాదం ఉంది. ఇండికేటర్స్ ఉండాలి, ఇండికేటర్స్ చేసుకోవాలి. నైట్ టైము హెడ్ లైట్ లైట్ చేసుకొని ప్రయాణం చేయాలి. ర్యాష్ డ్రైవింగ్ చేయొచ్చా రోడ్డు మీద? ఏమవుతుంది 100 స్పీడ్లో వెళ్ళారనుకోండి, సడన్గా మీరు బ్రేక్ వేసినా కానీ ఆగదనమాట బండి, ఇట్లా ఇట్లా స్పీడ్ అయ్యి కింద పడిపోతుంది. మీరు కింద పడతాం కాకుండా మళ్ళీ మీరు వేరే వాళ్ళకి వద్ది వాళ్ళకు కూడా ప్రమాదం జరిగింది అనమాట. మనం ఎప్పుడు నార్మల్ స్పీడ్లో వెళ్ళాలి, 30-40 స్పీడ్లో వెళ్ళాలి బండి. ఓకే, మీరు ఇప్పుడు బండి నడుపుతున్నారు ఎవరైనా పిల్లలు లోనా కానీ వాళ్ళకి వంద దిగుతాయి వీడియో అంటే.